आदिलाबाद जिला गुड़िहत्नूर मंडल केन्द्र में वैद्य आरोग्य शाखा मंत्री तन्नीर हरीश्राव मंडल केन्द्र में 10 लक्षल निधुलतो सीसी रोड्डुकु शंकुस्थापन चेशारु। अनंतरं मंत्री हरीश्राव मात्लाडुतू टीआरएस राष्ट्र प्रभुत्व मुख्यमंत्री केसीआर अनुकुन्न बंगारु तेलंगाणा राष्ट्रंगा मार्चडानिकी प्रति ग्रामालालो अभिवृद्धि कार्यक्रमालु निर्वहिंचेंदुकु गानु कृषि चेयालन्नारु। బోధ ఆసుపత్రికి 100 పడకలు, గుడిహత్నూర్ మండలంలోని ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో కుఫ్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతిపాదన తీసుకొచ్చి త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఆయన వెంట మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ మరియు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి, మండల సర్పంచ్ జాదవ్ సునీతా రమేష్, కోఆప్షన్ మెంబర్ జామీర్ తదితరులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా అనే పేరు ప్రఖ్యాతి గాంచిన జిల్లాలో మా ప్రియతమ నాయకుడు ఉద్యమ నాయకుడు తెలంగాణ కేసీఆర్ తో కలిసి తెలంగాణ సాధించిన నాయకుడు మరి ఆ రోజు ఉద్యమంలో చాలా సార్లు ఇక్కడ వచ్చి ఆదిలాబాద్ ను మనకు ఆ రోజు ఉత్సాహపరిచి మరి తెలంగాణ సాధించిన తర్వాత కూడా మంత్రిగా వారు 2-3 సార్లు వచ్చి మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం మరి ఈ రోజు అకస్మాత్తుగా వారి మరి మా బోత్ నియోజకవర్గంలో మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం విధంగా నేను జిల్లా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మాట కాదని లేక మీరు మరి ఇక్కడ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మా బోత్ వెనుకబడ్డ ప్రాంతం మా బోత్ నిర్మల్ ఘాట్ ఎక్కితే మొదలైతే మరి పెనుగంగ వరకు మా బోత్ ప్రాంతం. మరి ఈ బోత్ ప్రాంతంలో మరి గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా వస్తే హైదరాబాద్ నుంచి సీదా అదిలాబాద్ వస్తారు, మళ్ళీ వాపసు వెళ్లిపోతారు. మధ్యలో మా బోత్రు మాత్రం కొంచెం దృష్టి సారించాలా. ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగినాయి సార్. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గొప్ప గొప్ప పనులు సాధించినాం. ఒక్క రోడ్డు దిక్కు లేకుండే, ఒక చెరువు దిక్కు లేకుండే గానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యుల హయాంలో చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. గానీ ఇంకా మా ప్రజలు వెనుకబడ్డ ప్రజలు, ఇక్కడ ఆదివాసులు, దళితులు, మరి బీసీ కులాల వారు చాలా మంది ఉంటారు కాబట్టి మరి అనేక సమస్యలతో సతమతమయ్యే ఈ ప్రాంతం దాని